స్వామి శివనమయ్యప్ప మన అన్నదారు గురించి హైదరాబాద్లో ముఖ్యంగా అన్ని మన భారతదేశంలో హైదరాబాద్లో జరిగినటువంటి అన్న సంతర్పణ ఎక్కడా జరగదనే అనుకుంటాం. మన రాష్ట్రాల్లో జరిగినటువంటి అన్న సంతర్పణ, ఎందుకంటే మన తెలుగు వాళ్ళకి ఒక తృప్తి, మన ఇంట్లో 10 మంది భోజనం చేశారు భగవంతుడి పేరు మీద అంటే ఆ కుటుంబీకుడు చాలా సంతోషపడతాడు. చూడండి, ఇక్కడ వంశ పారంపర్యంగా వస్తున్నటువంటి విద్యలు ఇవన్నీ, కొన్ని వేడుకలు ఇవన్నీ, వీళ్ళందరూ కూడా స్వాములు. ఇవి మనకి ఒకప్పుడు కోస్తా ప్రాంతాల్లో ఉండేవి తిప్పుడు పొట్లాలు అని. ఆ విధంగా చూడండి, ఒక దాంట్లో ఈ మంటని రాజేసి ఆ తిప్పుకుంటూ స్వామి, ఇవన్నీ ఒక వేడుకలు స్వామివారి, ఆ స్వామివారి సేవల్లో ఒక భాగం ఇవన్నీ కూడా. అంటే అక్కడ లోకల్ అంటే అక్కడ ఒక ప్రాంతీయ ఆచారాలు, ప్రాంతీయ ఆచార ప్రకారం స్వామిని ఇవన్నీ సేవలే, స్వామివారి శ్రీవారి సేవ కిందకే వస్తాయి ఇవన్నీ కూడా. ఆ శ్రీకోవిల్లో జరిగే ప్రతి కార్యక్రమం కూడా ఆ యొక్క స్వామివారి సేవ కిందకే వస్తాయి. ఇక్కడ దివిటీలు పట్టుకురావడం అంటే, ఇప్పుడు మనకి ఈ విద్యుత్ కాంతి కనపడుతుంది కానీ అప్పుడు ఒకప్పుడు దివిటీల వెలుగులోనే ఈ కార్యక్రమాలని చేసేవారు, ఇంతకంటే బాగా చేసేవారు అప్పుడు. ఎందుకంటే అప్పుడు యొక్క కార్యక్రమాలు, వాళ్ళ యొక్క భక్తి భక్తి తత్వం, వాళ్ళ యొక్క నిజంగా తత్వం అది తత్వమసేమో, ఆ విధంగా వాళ్ళు ఎంత చక్క ఎంత భక్తితోటి అంటే వాళ్ళ అణువణువున శరీర భక్తిని నింపుకొని, శరీరం నిండా భక్తిని నింపుకొని ఆ స్వామివారిని సేవిస్తారు ఈరోజు, ముఖ్యంగా ఈరోజు. ఎందుకంటే స్వామివారి ప్రత్యక్ష దర్శనం ఈరోజే ఆవిష్కరించబడుతుంది ఇన్ని రోజుల్లో, సంవత్సరం మొత్తం మీద. ఇదివరకు ఒకరోజు తెరిచేటువంటి ఆలయాన్ని అంటే నెలకు 5 రోజుల దాకా తీసుకొచ్చాం మనం, నెలకు 5 రోజులు, ఆ తర్వాత కొన్ని కొన్ని ఉత్సవాల రోజు 10 రోజులు కూడా తెరిచి మనం ఉంచుతున్నాం. అదే విషు పండగ రోజు కూడా ఒక 10 రోజులు ఆలయం తెరిచి ఉంటుంది. అంటే ఓణం పండగ రోజు ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయంటే, ఒక భక్తి ప్రవాహం పెరిగింది, భక్తి ప్రవాహం అలలలుగా పెరుగుతోంది. ఎప్పుడైతే భక్తి ప్రవాహం పెరిగిందో, భక్తుల ప్రవాహం ఎప్పుడైతే వచ్చిందో, ఆలయం కూడా మనకి ప్రతీ నెలా కూడా అందుబాటులో ఉన్నాడు దేవుడు. ఆ భగవంతుని ప్రతీ నెలా కూడా ఇప్పటికీ ఈరోజు ఎంతమంది అయితే ఉన్నారో ప్రతీ నెలా కూడా అంతమంది ప్రతీ నెల ప్రతిరోజు 5 రోజులు తెరిచి ఉన్నటువంటి దేవాలయంలో ప్రతిరోజు 50,000 మందికి తక్కువ కాకుండా అక్కడ ఉంటారు. కాబట్టి మనకు కనపడను అంత పెద్ద స్థలంలో అన్ని కొండల్లో 50,000 మంది ఎక్కడ కనపడతారు చెప్పండి. వీళ్ళందరూ కూడా ట్రస్ట్ సభ్యులు, దేవస్వామి బోర్డు సభ్యులు, అధికారులు, అనధికారులు, ఆభరణాలు రాబోతున్నాయి. ఇవి చూడండి, కెమెరా ఆభరణాలు వచ్చేసాయి. స్వామి ఇందాక మనం చెప్పుకుంటాం 19 నుంచి బయలుదేరిన ఆభరణాలు, స్వామివారి ఆభరణాలు, ముందు ఆభరణాలు స్వామివారివి, వెనక ఆభరణాలు అమ్మవారివి. ఆ మూడో వారు రెండు అమ్మవారికి వెళ్తాయి అక్కడ. ఈ ఆభరణాలు కూడా ఈరోజు అలంకారం చేసిన ఆభరణాలు ఈ నెల 20 వరకు స్వామివారి అలంకారం చేసి, ప్రతిరోజు అలంకారం చేసి 20 రోజున ఈ ఆభరణాలు ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడికి తీసుకువెళ్ళి పందల రాజు గారికి ఇచ్చేస్తారు. చూడండి, ఆభరణాలు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి భక్తి పారవశ్యం అంత బరువుని మోస్తూ ఎంత ఎగురుకుంటూ వస్తారు. చూడండి, 18 మెట్ల మీద నుంచి వచ్చి ఆ ఆభరణాలని తీసుకుని వచ్చి వీళ్ళు ఆ భక్తి పారవశ్యాన్ని మనం ఊహించలేం. దాంతో వచ్చిన వాళ్ళు కానీ, ఆభరణానికి రక్షకులుగా వచ్చిన వాళ్ళు కానీ ఆభరణాన్ని చూడండి ఏ విధంగా తీసుకొస్తున్నారో, వాళ్ళ యొక్క ఇంత దాంట్లో వాళ్ళు ఈ భౌతికాన్ని మర్చిపోతారు, భౌతిక ప్రపంచాన్ని మర్చిపోతారు, పూర్తిగా భగవంతుడి సేవలో ఉన్నారా, వాళ్ళు ఎక్కడున్నారో కూడా ఈ పరిసరాలను కూడా మర్చిపోయి ఆభరణాలు తీసుకుని వస్తారు వాళ్ళు. అంటే మనకి ఏమి వాళ్ళకి ఏమి తెలియదు అసలు, అంటే అంత బరువు మోసుకుని వాళ్ళు రాగలుగుతున్నారు. ఆ కుటుంబం వాళ్ళు భాస్కరన్ పెళ్ళై పారంపర్యంగా వాళ్ళే 11 మంది, అంటే వీళ్ళ దాంట్లో ఒక్కొక్కళ్ళు 11 మంది బయలుదేరి ఒక్కళ్ళు వస్తారు. ఇదివరకు ఇప్పుడైతే ఇంత పోలీసులు హడావిడి ఉంది కానీ అప్పుడెవరు లేరు, వాళ్ళే వచ్చారు. ఒక గద సహాయంతో వచ్చేవాళ్ళు, ఒక గరుడ పక్ష సహాయంతో వచ్చేవాళ్ళు. ఇప్పుడు పెరిగే కొద్దీ ప్రవాహం, భక్త ప్రవాహం పెరిగే కొద్దీ ఈ RAF అంటే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వాళ్ళు వీళ్ళందరూ వచ్చారు. కానీ అంతకుముందు ఏముంది, అడవులు గుండా తీకారణ్యాలు గుండా ఈ అసలు అప్పుడు ఇవి అడవి జంతువులు కూడా ఏమి చేసేవో కాదుట, వీటిని చూసి అవి కూడా నమస్కారం చేసేవట. అంటే అంత మహిమ ఆభరణాల్లో ఉంది. కొన్ని 100 సంవత్సరాలు ఆలయంలో గర్భాలయంలోకి వెళ్తున్నాయి. అందరు రాజు గారు చెప్తాట ఆయన, అయ్యప్ప స్వామి నేను ప్రతిరోజు నా భక్తులకి నేను జ్యోతి రూపంలో దర్శనమిస్తాను, కాబట్టి
సంవత్సరం మొత్తం మీ దగ్గర ఉంచుకొని పందలం కోటలో ఉంచుకొని ఆ రోజు మాత్రం నాకరి పంపించండి. మకర విలక్కు రోజు ప్రధాన తంత్రి వర్గులకి ఆభరణాలను అందజేసి రాజీవ్ తంత్రి గారు, రాజీవర్ తంత్రి, అలాగే ఉన్ని కృష్ణన్ ఈ సంవత్సరం యొక్క మేల్శాంతి ప్రధాన అర్చక స్వాములు ఉన్ని కృష్ణన్ వారు కూడా ఇద్దరు స్వామి ఇద్దరు తంత్రి గారు మేల్శాంతి గారు ఈ ఆభరణాలను తీసుకుని లోపలికి వెళ్లి స్వామివారిని అలంకారం చేస్తారు. ఆ తర్వాత స్వామివారి యొక్క ఆభరణాలు లోపలికి వెళ్లిన తర్వాత గర్భగుడి కొంతసేపు ఆ తలుపులు మూసివేస్తారు. స్వామివారి అలంకారం చేసిన తర్వాత అలంకారం జరుగుతుండగానే మనకి ఒక కొద్ది క్షణాల్లో కొద్ది నిమిషాల్లో మకర నక్షత్రం కనబడుతుంది ఆకాశంలో. ఆ మకర నక్షత్రం తర్వాత వచ్చేదే మకర జ్యోతి. అంటే మకర నక్షత్రం ఒక పైలట్ లాంటిది అనమాట, మనకి ఈ విధంగా చెప్పాలండి. ఆ మకర నక్షత్రం వస్తుంది, వచ్చిన తర్వాత మనకి చక్కగా స్వామివారు దర్శనమిస్తారు. చూడండి, గర్భాలయం యొక్క ముఖద్వారం ఇది స్వర్ణ కాంతులతోటి బంగారు కాంతులతోటి వెలిగిపోతుంది. అక్కడ ఉన్నటువంటి సభ్యులు ఆ స్వామివారి ఆభరణాలు తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేశారు, స్వామివారికి ఇవ్వాల్సినవి ఇక్కడ ఇచ్చేశారు. ఆ రెండు పెట్టెలు అక్కడికి వెళ్ళిపోతాయి, మాలికేయపురత్తి అమ్మవారికి వెళ్ళిపోతాయి. ఇక్కడ స్వామివారికి ఎంత ప్రాముఖ్యత ఉందో అక్కడ అమ్మవారికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. మనకి తెలియని విషయం ఏంటంటే, చాలామందికి తెలియని విషయం, ఈ స్వామివారికి అయ్యప్ప స్వామివారికి ప్రతి సంవత్సరం కూడా మేల్శాంతిని ఒక అంటే ఒక పరీక్ష ద్వారా నియమించబడతారు. ఒక మేల్శాంతి అంటే ప్రధాన అర్చకుడు. వీళ్ళు 365 రోజులు స్వామి సన్నిధానంలో ఉంటారు. అలాగే అదే రోజు అదే దీంట్లో ఈ మాలిగేపురత్తి అమ్మవారికి కూడా మనకు మేల్శాంతి మేల్శాంతిని అది మేల్శాంతిని ఆ రోజు కూడా ఎన్నుకుంటారు. అంటే చూడండి, వీళ్ళ దర్శనం చూడండి, ఎక్కడ చూస్తున్నారు వీళ్ళ, మనం ఆలోచించవచ్చు, మనం ఊహించుకోవచ్చు అక్కడ పైనే ఉందో. పున్నమ్మలమేడు వైపు కాదు, అక్కడ పక్షులు చూస్తున్నారు వాళ్ళందరూ. పక్షి వచ్చిందా లేదా అంటే ఆతృత చూడండి. అంటే అప్పుడు అందరి కుటుంబ వాళ్ళందరికీ తెలుసు, మరొక పక్షి వస్తుంది, ఆ తర్వాత నక్షత్రం వస్తుంది, ఆ తర్వాత స్వామి దర్శనమిస్తారు. అంటే అక్కడ ప్రకృతిలో ఏదో వింత జరగబోతోంది అన్నటువంటి ధ్యాస ప్రతి ఒక్క వ్యక్తి తల్లోనూ ఉంది. ఆ ధ్యాసే ఈరోజు వాళ్ళని ఇంతవరకు నడిపించింది. అక్కడ దర్శనం చేసుకుంటున్నాడు, దానికి ఏదో కనపడింది అక్కడ ఆ భక్తుడికి. ఆ స్వామియే అయ్యప్ప అంటున్నాడు ఆ స్వామి. అక్కడ దర్శనం చేసుకుని అక్కడ ఏం దర్శనం చేసుకున్నాడు ఆ స్వామి మనసుకే తెలుసు, ఆ స్వామి మనసుకే తెలుసు. అంత అందులో కూడా ఆయనకి ఏదో కనపడింది అక్కడ, ఆ కనపడిన దానికి నమస్కారం చేసుకున్నాడు. అయ్యప్పే మొత్తం ఆ పరిసరంలో చూడండి, అది పున్నాంబలం వేడు. స్వామివారు ఏ విధంగా దర్శనమిస్తారు అక్కడి నుంచి మనం చక్కగా చూడొచ్చు ఇక్కడ. ఆ తర్వాత అక్కడ ప్రతి ఆకు, ప్రతి రెమ్మ, ప్రతి చీమ కూడా స్వామియే సడమ అయ్యప్ప అనుకుంటుంది. అందుకనే అక్కడ ఇన్ని వందల మంది కీకారులను నడిచి వెళ్తున్న ఒక తేలు కుట్టినట్టు కానీ, పాము కరిచినట్టు కానీ, హాని జరిగినట్టు కానీ ఎక్కడా వినలేదు, ఎవరైనా జారి పడ్డట్టు కానీ వినలేదు. కాకపోతే భక్తుల్లో కొంత సంయమనం ఉంటే ఆ తొక్కిసలాట తక్కువది ఉండేదేమో. ఇది అక్కడ ఒక స్వామివారు వచ్చేటప్పుడు చెండమేళానికి వాయిద్యం, అంటే వాటికి మనకి అనూచానంగా వస్తున్నటువంటి ఒక ఆచారం ఇది. ఎందుకంటే స్వామివారు వస్తున్న లేదా ఒక విశిష్ట కైంకర్యాలు ఆ మధ్యలో చూడండి, ఆ దాంట్లో కనబడుతోంది మనకి, ఆ బ్లాక్లో చూపిస్తున్నాడు. అక్కడ స్వామివారికి పొన్నాంబల మేడది, ఆ పొన్నాంబల మేడులోనే స్వామివారు పూర్తిగా చీకటి అలముకుని ఉంది ఆ కొండ ప్రాంతం. ఆ ప్రాంతం నుంచి ఆ మధ్యలోంచి స్వామివారు మకర విళ్ళక్కుగా మకర జ్యోతిగా దర్శనం ఇవ్వబోతున్నారు. ధర్మశాస్త్ర వారు ఒక కొద్ది క్షణాల్లో ఒక గొప్ప శక్తి ఆవిష్కరించబడుతోంది, అదే సాక్షాత్ అయ్యప్ప స్వామివారి యొక్క దివ్య దర్శనం. మకర విళక్కుగా దర్శనమిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని అంటే ఎంతో భక్తి శ్రద్ధలతోటి వాళ్ళు అక్కడ వాళ్ళు ఎంత భక్తి శ్రద్ధలతోటి ఆచరిస్తున్నారో, అలాగే ఎంత భక్తి శ్రద్ధలతోటి అక్కడ ఉన్నటువంటి వీక్షకులు చూస్తున్నారో, అలాగే ఇక్కడ ఈ బయట రాష్ట్రాల్లో కూడా అంత దూరం వెళ్ళలేని వాళ్ళు ఈ టీవీ ప్రసార భారతి వారు ప్రసారం చేస్తున్నటువంటి ఈ బుల్లితెర మీద చక్కగా వారి వారి తృప్తిగా ఆ స్వామివారిని దర్శనం చేసుకోగలుగుతున్నారు. ఆహా, ఎంత అదృష్టం! ఒక అదృష్టాన్ని మనం ముందు ఆవిష్కరించబోతున్న అంతకుముందు లేదు. ఇటువంటి ఫెసిలిటీ మనకి ఇంతకుముందు లేదు, కానీ ఇప్పుడు వచ్చింది. దానికి తగ్గట్టు కూడా అధికారులు అంటే మనకి ఒక భగముత్తుని దగ్గరికి తీసుకొస్తున్నారు. ఆ శబరిమల అయ్యప్ప స్వామి కానీ, వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కానీ, ఇక్కడ మనకి కేసరగుట్టలో జరిగేవి కానీ, యాదాద్రిలో జరిగేవి కానీ ఎంత చక్కగా చూపిస్తున్నారు మనకి.
అంటే ఈ యొక్క వాళ్ళ దానికి వాళ్ళ మనసులో పడాలి, వాళ్ళ మనసులో ఉంది ఈ యొక్క భక్తి తత్వాన్ని ప్రజల దగ్గరికి తీసుకువెళ్దాము. అటువంటి కార్యక్రమం ఈరోజు ప్రసార భారతి ద్వారా మనం ఈ స్వామి యొక్క విశిష్టతని ప్రజల్లోకి తీసుకువెళ్ళగలుగుతున్నాం. అది చాలా విశిష్టమైనటువంటి సేవ. ఇది కూడా ఒక సేవే. వాళ్ళు ఏదో జీతాలు తీసుకుంటున్నారు చేస్తున్నారని కాదు, ఇది కూడా ఒక సేవ కింద మనం తీసుకున్నట్టయితే వాళ్ళు ధన్యజీవులే. అసలు ఎవరైనా కానీ వాళ్ళు ధన్యజీవులే. చూడండి ఏ విధంగా శరణమయ్యప్ప మకర జ్యోతి ప్రియ.